కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి రైతుల పట్ల రాబందుల తయారైందని ఎమ్మెల్యే కోనేర్ కొనప్ప అన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటల మండలంలో రైతు ధర్నాలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేర్ కొనప్ప పాల్గొని మాట్లాడారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి రైతుల పట్ల కేంద్రం నిరంకుశంగా వ్యవహరిస్తుందని, బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒకలా ఇతర పార్టీల పాలిత రాష్ట్రాలకు మరొకలా కేంద్రం వ్యవహరిస్తుందని, తెలంగాణలో రైతులు యాసంగిలో పండించిన ధాన్యాన్ని కొనుబోమని కేంద్రం చెప్పడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అమలు చేయని పథకాలు తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని, రైతులకు కేంద్ర బీజేపీ సర్కార్ చేసిందేమీ లేదని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌటాల ఎంపీపీ విశ్వనాథ్, చింతల మానేపల్లి ఎంపీపీ డుబ్బుల నాన్నయ్య, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మాంతయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ ఒడ్లు కొనకుండా మనల్ని ఇబ్బంది పెడతానికి ప్రయత్నం చేస్తా ఉందో దీన్ని అందరూ ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీజేపీ సర్కార్ సంవత్సరం రోజుల నుంచి ఢిల్లీలో ధర్నాలు చేస్తే పట్టించుకొని ప్రభుత్వం ఆఖరికి హర్యానా, పంజాబ్, యూపీ, బీహార్ నుంచి రైతులు ఏదైతే సంవత్సరం కాలం నుంచి ధర్నా చేస్తూ ఉన్నారో ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పి ఆ చట్టాలని రద్దు చేయక తప్పలేదు. ఈ కేంద్ర ప్రభుత్వం తలకాయ వంచక తప్పలేదు. ఆ చట్టాలను వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇది మీరు అందరూ కూడా చూశారు. అదేవిధంగా మన రాష్ట్రంలో పండిన ఒడ్లను కూడా కొనాలి. ఖచ్చితంగా రైతులకి న్యాయం జరగాలి. ఈ రైతులకి యాసంగి ఒడ్లు కొంటామని మాట ఇచ్చే వరకు మన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయి. మనం రైతుల పక్షాన్ని నిలబడదాం. టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇంటింటికి ప్రచారం చేయండి. మీరు వాడవాడకి ప్రచారం చేయండి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నల్ల చట్టాల విషయంలో, ఒడ్డు కొనల విషయంలో మీరు ప్రచారం చేయాలని మనం చేస్తా ఉన్నా. ఇక్కడ మనందరికీ మహారాష్ట్ర చుట్టకాలు ఉన్నాయి. మహారాష్ట్రలో బీజేపీ సర్కార్ ఉంది. మన రాష్ట్రంలో ఏదైతే అమలవుతూ ఉన్నాయో అవి మహారాష్ట్ర ఒక్క పథకం కూడా అమలవ్వట్లేదు. 24 గంటల కరెంటు కానీ, రైతుకి ఎకరానికి 10,000 రూపాయలు కానీ, రైతు బీమా కానీ, మరి ఉచిత విద్యుత్ కానీ, రైతు చచ్చిపోతే 5 లక్షలు కానీ ఎక్కడ కూడా అమలు అవ్వట్లేదు. కానీ ఇక్కడికి వచ్చి మనం ఇంత చక్కగా రైతులకు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే, సౌకర్యాలు కల్పిస్తూ ఉంటే, వీటికి అడ్డంకులు కల్పిస్తూ మనకు పండిన వడ్లని కొనకపోవటం ఎంతవరకు న్యాయమో ఒక్కసారి మీరు అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. ఈ బీజేపీ ప్రభుత్వం ఉన్నది కేవలం అనిల్ అంబానీకి, అదానీకి దోసి పెట్టడానికి ఇలా 1,000 కోట్ల రూపాయల డబ్బు దోసి పెట్టి ఇలా వాళ్ళని పెంపు చేసి రైతులను నచ్చేయడం వస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. మనం కూడా ప్రతి ఒక్కరు మేల్కోవాలా, ఈ బీజేపీ రైతు వ్యతిరేక విధానాన్ని ప్రజల్లోకి రోజు రోజు చెప్పాలా మనం అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చి మీరందరూ సహకరించినందుకు మళ్ళొకసారి మీ అందరికీ యాసంగి వడ్లను వెంటనే కేంద్ర ప్రభుత్వం విధానాలను